ఆయన కొట్టినప్పుడు లోపల గుజ్జు కనబడుతుంది, తెల్లగా ఉన్న గుజ్జు. అందుకని ఆ గుజ్జు ఏదైతే ఉందో అదే అసలైన ఆత్మతత్వం. దానినే మనం భగవంతుడికి సమర్పించాలి. అంటే దేవాలయానికి వచ్చినప్పుడు బంధాలు బాంధవ్యాల సంగతి విడిచిపెట్టి దేవాలయానికి రావాలి. అలా ఎలా కుదురుతుందండి? మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలనో, అబ్బాయికి ఉద్యోగం రావాలనో, ఆ కోరికలతోటే మీద కదా మేము గుడికి వచ్చేది. ఆ కోరికలే వద్దంటే ఇంక గుడికి రావటం దేనికి అనే ప్రశ్న వస్తుంది. కానీ అక్కడే మనం అర్థం చేసుకోవాల్సిన లోతైన తత్వం ఏమిటంటే, వినాయకుడు అది ఏ రూపంలో ఉన్న భగవంతుడు, ఆయన సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, అన్నింటా నిండి ఉన్నాడు, అన్నీ తెలిసి ఉన్నాడు, అన్నింటినీ చేయగలిగిన శక్తి కలిగిన వాడు భగవంతుడు. అది ఉన్నప్పుడు మన మనసులో ఏ కోరిక ఉందో ఆయనకు తెలియదా? మనం ఎందుకు దేవాలయానికి వచ్చామో తెలియదా? ఇప్పుడు ఆ వయస్సు పిల్లాడు ఉన్నాడండి, ఎందుకు వస్తాడు దేవాలయానికి? మోక్షం కోసం వస్తాడా? అక్కడ పెట్టే అరటిపండు కోసమో ఉండ్రాల కోసమో వస్తాడు. అలా అయినా పర్వాలేదు, ఆ ప్రసాదం కోసమైనా వచ్చినా తప్పేమీ లేదు. ఒక 20 సార్లు 30 సార్లు వచ్చాక కూడా ఎంతసేపు ప్రసాదమైనా ఒక 10 నిమిషాలు ప్రసాదం తినకుండా కూర్చుందాం అనిపిస్తుంది ఒకసారికి. ఎప్పుడో ఓ 20 ఏళ్ళు పట్టనండి, ప్రమాదం ఏమి లేదు. కానీ చిన్నపిల్లలకి ఇప్పుడే మనం అది అలవాటు చేసి గుళ్ళో పులిహార బాగుంటుందిరా, చాలా బాగుంటుందని ఏదో ఒకటి చెప్పి వాడిని చక్కగా దేవాలయానికి తీసుకురావాలి, వాడికి అలవాటు చేయాలి. పైగా వినాయకుల్లో పిల్లలు బాగా పోల్చుకుంటారు. వినాయక చవితి అనగానే అది పిల్లల పండుగ, పిల్లలకు చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. ఎందుకు? 21 రకాల ఆకులు కోసుకుని తెమ్మనే పని మనం పిల్లలకు అప్పచెప్పు, వాళ్ళకే అప్పచెప్ప. ఆ 21 రకాల ఆకులు అనగానే అందులో 2-3 పేర్లు వాడు అడుగుతాడు. అమ్మ మాచిపత్రం అంటే ఏమిటమ్మా, మరొక పత్రం అంటే ఏమిటమ్మా అంటారు. మనకు కూడా తెలియకపోతే సమస్య. అప్పుడు మనం ఏం చేస్తాం? అమ్మో రేపు గడుగ్గా పొద్దున లేవగానే ఆ పత్రం ఏమిటి, ఇదేమిటని అడుగుతాడు. మనకు తెలియకపోతే ముందే ప్రమాదం అని చెప్పి ముందు పెద్దవాళ్ళందరూ పుస్తకాలు తీసి వాటి అర్థాలు తెలుసుకుంటారు. పల్లెటూళ్ళలో ఉన్న పెద్దవాళ్ళకైతే సుమారుగా అన్ని పత్రాలు పరిచయం ఉంటాయి, అందులో పెద్ద సందేహం ఏం లేదు. ఈ 21 రకాల ఆకులని తెంపి తీసుకురమ్మని పిల్లల్ని పంపిస్తే ఏ చెట్టు ఎక్కడ ఉంటుంది, ఏ వాతావరణంలో పెరుగుతుంది, అతను చెట్లు ఆకులు పువ్వులు ఏ కాలంలో పోస్తాయి, ఏ కాలంలో ఎండిపోతాయి, అనేక రకాల విషయాలు పిల్లలకు తెలుస్తాయి. అది సైన్సు. అన్ని పుస్తకాల్లోనే ఉండవు, పండగల్లో కూడా చాలా సైన్స్ ఉంటుంది. ఎందుకు పెట్టారు మరి 21 రకాల ఆకులు? మరొక ఆలోచన కూడా చేద్దాం. స్వామివారికి 21 రకాల ఆకులే ఇష్టమా? పైన 22 తీసుకొస్తే ఆయనకి ఇష్టం లేదా? మనకు చెప్పాడు ఆయన అలాగా. ఒక ప్రధానంగా దానికి ఒక ఉద్దేశం ఉంది కాబట్టి 21 అన్నారు. కానీ సృష్టిలో భగవంతుడికి ఇష్టమైనది ఒకటి, ఇష్టం లేనిది ఒకటి ఉంటుందా? అసలు ఇష్టాయిష్టాలు భగవంతుడికి ఉంటాయా? ఉండనే ఉండవు. మనుషులకు ఉంటాయి ఇష్టాయిష్ట, భగవంతుడికి ఉండవు. ఈ దేవాలయానికి రాని భక్తుణ్ణి కూడా భగవంతుడు ఆశీర్వదిస్తాడండి. ఏదో ఒక రోజు వీడు కూడా నా మార్గంలో వస్తాడు, పర్వాలేదు. కాస్త అనుభవాలు రావాలి, 4 అనుభవాలు వస్తే వాడే వస్తాడు, ఏం పర్వాలేదు. ఒకవేళ దేవాలయానికి రాకపోయినా ఇంట్లో ఉండేది అన్నం పెడతాడేమో, పెట్టని తప్పే ఉంది, హాయిగా పెట్టుకొని అనుకో. అందుకని ఎప్పుడైనా విషయం తెలుస్తుంది. ఈ 21 రకాల ఆకులు కొయ్యడానికి వెళ్ళినప్పుడు సాధారణంగా మనం కాస్త వినాయక చవితి ముందు రోజు రాత్రే మనం మార్కెట్కి వెళ్ళాం అనుకోండి, 4-5 దొరుకుతాయి, మిగిలినవి దొరకవు. అప్పుడు మనం ఉన్నవాటితో నడిపించేసే కార్యక్రమం చేస్తాం. కానీ కాస్త ఓపిక చేసుకుని 4 రోజుల ముందే ప్రయత్నం చేయాలి. అప్పుడు లక్కవరం గ్రామంలోనే 21 రకాల ఆకులు అంటే 21 రకాల చెట్లు ఉన్నాయా అనే ప్రశ్న బయలుదేరుతుంది ముందు. అప్పుడు ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళందరూ, ఇది ఒక్కడ సమస్య కాదు కదా, అందరికీ సమస్య, అంటే మన ఊళ్ళో ఈ 21 రకాల చెట్లు ఖచ్చితంగా ఉండి తీరాలి అని పెద్దవాళ్ళందరూ కలిసి కూర్చుని మొక్కలు నాటితే ఎంతసేపు అండి? నాటడం 10 నిమిషాలే. కానీ మరి ఒక చెట్టు, ఒక చిన్న విత్తనం దగ్గర నుంచి చెట్టు అవ్వాలంటే 20 ఏళ్ళు పడుతుంది. అంటే మనం ఇప్పుడు విత్తనం వేస్తే తర్వాత తరం వాళ్ళు అందుకుంటారు దాన్ని, మన పిల్లలు మన మనవాళ్ళు అందుకుంటారు. దానికే ఉంది, వాళ్ళైనా బాగుపడతారు కదా, తప్పకుండా చేయటం. అందులో 21 రకాల ఆకులకి కూడా అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయి. అవి ఔషధ మూలికలు, మన ఆరోగ్యానికి ఉపయోగపడే విషయం. అప్పుడు పిల్లలు ఏం చేస్తారు, ఈ 21 రకాలే ఎందుకు ఉన్నాయి అని వాటి గురించి వాళ్ళు సైన్స్ పుస్తకాల్లోనే ఎక్కడో చదువుతారు. చదివితే ఓహో ఇందుకు చెప్పారా వినాయక చవితి గురించి అంటే, వినాయక చవితి అంటే ఊరికే మొక్కుబడిగా ఆకులు నింపేయడం కాదు, దాని వెనకాల ఇంత సైన్స్ ఉందన్నమాట అనే విషయాన్ని తెలుసుకుంటారు పిల్లలు. అప్పుడు పిల్లలకు చాలా ఆసక్తి అనిపిస్తుంది, అరే ఇందులో ఈ విషయం ఉందిరా, దీన్ని అజాడి రక్త ఇండికా అంటాడరా అని ఏదో సైంటిఫిక్ నేమ్ ఏదో ఉంటుంది దానికి, అదేదో చెబుతాడు. చెప్పేప్పుడు పిల్లల గొప్ప విజ్ఞానంతో భాగంగా అటు మంచి సంప్రదాయం కూడా అలవాటు అవుతుంది. ఈ విషయాలన్నీ చెప్పడమే అసలైన తత్వం. అలా కొబ్బరికాయలోని గుజ్జును కూడా మనం భగవద్దత్తం చేసినట్టే పైనున్న బంధాలని బాంధవ్యాలని విడిచిపెట్టి
అత్యద్భుతమైన పరిపూర్ణమైన ఆత్మతో మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి. మామూలుగా ఉండే కోరికలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. స్వామి నీకు నమస్కరించుకున్నాను, చాలా రోజులుగా నీ దేవాలయానికి రాలేకపోయాను, ఈరోజు నీ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించే భాగ్యం కలిగింది, అదే చాలును, ఇంకంతకంటే ఏమిటి? నీ దర్శనం అయ్యాక అశుభం అనేది ఉంటుందా? ఉన్నా కూడా నాకు తట్టుకునే శక్తిని నువ్వు ఇస్తావు కదా, ఇంకా నేను దేనికి భయపడాలట అని చెప్పి అందరూ భగవంతుడికి నమస్కరించుకోవటం ఉందే, అదే కొబ్బరికాయ వెనకాల ఉన్న అసలైన తత్వం. అది చక్కగా విచ్చుకున్నప్పుడు భక్తుడి హృదయం భగవంతుడి కరుణిస్తే ఎంత ఆనందంగా ఉంటుందో. కరుణించడం అంటే మనం ఏదో పెద్ద పెద్ద తపస్సులు చేసేసి మనకు నేరుగా భగవంతుడు కనబడేంత అవసరం లేదంట. చాలా తేలికగా మనకు కనబడుతుంది భగవతత్వం. మనం ఏదో కోరిక కోరుకుంటాం, స్వామి పలానా కోరిక తీరితే ఏదో తలనీలాలు సమర్పిస్తానో, లేకపోతే ఇంత అన్నదాన కార్యక్రమం చేస్తానో, ఏదో చేస్తాను, వ్రతం చేస్తానో మొక్కుకుంటాం మనం. అది తీరింది అంటే కరుణ కురిసినట్టే కదండి, ఇంకంతకంటే ఏమిటి? ప్రత్యక్షంగా భగవంతుడు కనిపించే చెప్పాలా ఆ మాట. మనకి ఎక్కడో అక్కడ కోరిక తీరిందంటే దాని అర్థం అదే కదా. అప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది, మరి నేను చాలాసార్లు అడిగాను ఇప్పటికే, నా కోరిక ఇంకా తీరలేదు, దాని సంగతి ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. కొన్ని కోరికలు అడిగిన వెంటనే తీరొచ్చు, కానీ కొన్ని కోరికలు అడిగిన వెంటనే తీరకపోవచ్చు. ఎందుకు తీరవు? దానికి అనేకానేక కారణాలు ఉన్నాయి. మనం వినాయకుణ్ణి ప్రార్థించడంతో పాటు అసలైన వినాయక తత్వం ఏంటి, అది నిత్య జీవితంలో ఆచరించకపోతే వినాయకుడు మనని కరుణించే అవకాశం చాలా తక్కువ. నేను ఇలా అంటున్నందుకు పెద్దవాళ్ళు బాధపడద్దు, కానీ అసలైన తత్వం అది. మనం చాలాసార్లు భక్తిగా మొక్కుతాం, అంటే ఇక్కడున్న మనం అందరం కూడా నాతో సహా అందరం భక్తులమే, కానీ అందరిలోనూ ఆధ్యాత్మికత ఉందా అంటే ఆ ప్రశ్న వేసుకో. అంటే వినాయక తత్వం అంటే ఏమిటి? వినాయకుడు ప్రధానంగా చెప్పిన విషయాలు ఏమిటి? ఆశ్చర్యకరమైన పోతన పద్యాన్ని చెప్పుకొని మనం దానినే అద్భుతంగా వ్యాఖ్యానం చేసుకోవచ్చు. అంతకంటే ముందు కూడా తెలుగు రాష్ట్రాలలో వినాయకుడు అనగానే మనకి గుర్తు వచ్చే క్షేత్రం ఏది? కాణిపాకం. తిరుపతిలో దర్శనం చేసుకున్నాక వెంటనే మనం కాణిపాకాన్ని దర్శించుకున్నాక మాత్రమే సాధారణంగా వెనక్కి వస్తాం, వీలైనంత వరకు ఆ పని చేస్తాం. ఒకటి అర కుదరకపోతే పర్వాలేదు, కానీ కాణిపాకాలను దర్శనం చేసుకుంటాం. కాణిపాక వినాయకుడు వరసిద్ధి వినాయకుడు, ఆయన సత్యప్రమాణాల వినాయకుడుగా చాలా ప్రసిద్ధి. అంటే ఆయన దగ్గర మాట ఇస్తే మాత్రం తప్పితే ఇంకా అసలు జీవిత నాశనం అయిపోతుంది అనేంత భయం భక్తులకి ఉంది. భగవంతుడికి మాట ఇచ్చి తప్పితే భగవంతుడు నాశనం చేసేస్తాడా? అలా ఏం చెయ్యడు, కానీ సత్యానికి కట్టుబడాలి. చిన్న పిల్లవాడికి, అక్కడ కూర్చున్న పిల్లవాడికి ఇచ్చిన మాట దగ్గర నుంచి చివరికి భగవంతుడి వరకు కూడా మనం ఒకసారి మాట ఇచ్చామంటే నిలబెట్టుకుని తీరాలి అనేది కాణిపాకం వినాయకుడిలో ఉన్న అసలైన తత్వం. దాని గురించే జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు గురుతుల్యులు సినిమాలలో అద్భుతమైన పాట రాశారు. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం, దేవుళ్ళు సినిమాలో పాట. ఒకప్పుడు దేవుళ్ళు సినిమా ఎంతమంది చూసుంటారో, ఈ తరం వాళ్ళకి తెలియదు ఆ సినిమా, అద్భుతమైన సినిమా. తల్లిదండ్రులు విడిపోతూ ఉంటే బంధాలు బాంధవ్యాల విలువలు తెలియక తల్లిదండ్రులు దెబ్బలాడుకుని విడిపోతూ ఉంటే ఇద్దరు పిల్లలు వాళ్ళ అమ్మా నాన్నలని కలపడం కోసం 7 దివ్యక్షేత్రాలను దర్శించి వీళ్ళు మొక్కుకున్న మొక్కుల్ని వాళ్ళు చెల్లించి అమ్మా నాన్నలని తిరిగి కలుపుతారండి. ఇది కాదు అసలైన వినాయకతత్వం. వినాయకుడు చెప్పింది తల్లిదండ్రుల గురించి కాదా, ఇంకెవరి గురించి చెప్పాడు ఆయన? అదే అసలైన తత్వం. దాని గురించే అద్భుతమైన పాట రాశారు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు కాణిపాకం దేవాలయం గురించి చెబుతూ. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం, ధర్మ దేవతకు నిలుపును ప్రాణం. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం, ధర్మ దేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్న నాశనం, కాణిపాకమునని దర్శనం. జయ జయ శుభకర వినాయక, శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక. అద్భుతమైన పాట కాదండి, అసలైన వినాయక తత్వం మొత్తం అందులో లేదు. నీ గుడిలో చేసే సత్య ప్రమాణం, ధర్మదేవతకు నిలుపును ప్రాణం. ఆ భగవంతుడు ముందు వినాయకుడి పాదాల సాక్షిగా కాణిపాకం వినాయకుడు ఇప్పటికీ కూడా రోజు కొద్దిగా పెరుగుతూ ఉంటాడు. ఆశ్చర్యకరమైన తత్వం మన దేవాలయం. యాగంటి దేవాలయంలో నంది, మహానంది క్షేత్రంలో ఉన్న నంది, ఇవన్నీ కూడా ఇప్పటికీ యాగంటి దేవాలయంలో మీరు చూస్తే ఆ పక్కన అటువైపుగా ఉన్న 4 స్తంభాలు ఈ నంది పెరుగుతూ ఉండడం వల్ల స్తంభాలు కుదించుకుపోతున్నాయి.
నంది పెరుగుతోంది నిజంగా ఆశ్చర్యకరమైన తత్వం కాదండి ఎవన్నా అంటే మనం గుడిలో మనం రాయిని కొలుస్తున్నామంట రాయి అయితే ఇలా ఉంటుందా ఇలా ప్రవర్తిస్తుందా కేవలం రాయేనా అది నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం ఆ కాణిపాకం వినాయకుడి పాదాల మీద మనం ఒక్కసారి ప్రమాణం చేసి స్వామి ఈ రోజు నుంచి నేను మోసాలు చేయను ధర్మంగా బ్రతుకుతాను ఎవ్వరిని బాధ పెట్టను నాకు ఒకే ఒక్క కోరిక ఉంది కాస్త మంచి ఉద్యోగం ఇప్పించవయ్యా ఏదో ఒక ఉద్యోగం ఇప్పించవయ్యా అని ప్రమాణం చేస్తే ఆయన ఉద్యోగం ఇస్తే ఇంకెట్టి పరిస్థితుల్లో ధర్మాన్ని తప్పకూడదు అబద్ధం ఆడకూడదు అధర్మంగా ఉండకూడదు ఎవరిని బాధ పెట్టకూడదు అలా చేస్తే ఉన్న ఉద్యోగం పోవడమే కాకుండా ఆస్తులు కూడా కరిగిపోతాయి అంటే మనం వినాయకుడు మాట తప్పితే శపిస్తాడా శపిస్తాడనే భయం ఉన్నప్పుడే మనం కాస్త జంకుతాం తల్లిదండ్రులు అంటే ప్రేమ ఉండాలి భయం కూడా ఉండాలి ఇద్దరు తల్లిదండ్రులు పిల్లాడిని గారం చేస్తున్నారు అనుకోండి అమ్మ గారం చేసి నాన్న గారం చేస్తే పిల్లాడు చెడిపోతాడు వాడికి భయం అనేది ఏదో తెలియదు ఈరోజు ఆధునిక తరంలో చాలామంది మా పిల్లాడిని మేము అసలు కొట్టమండి ఇప్పుడు మేమేమి రాచి రంపాన పెట్టేయలేదు వాడినేమి ముందు తరాలు వాడు మనల్ని కొడితేనే మనం ఎలా పెరిగామా ఆలోచించాలి కదా మా పిల్లాడిని మేము కొట్టమండి వాడికి దూది కూడా తగలనివ్వండి చాలా సున్నితంగా చూసుకుంటామండి అలా చూసుకుంటే చాలా ప్రమాదం అండి అలా చూసుకుంటే చాలా ప్రమాదం రేపు ఏ చిన్న కష్టం వచ్చినా వాడు వెంటనే ఏం చేసుకోవాలని ఆలోచిస్తాడు అనకూడనమాట దేవాలయంలో అంటాం ఎందుకని నేను అంటాను వెంటనే ఆత్మహత్య వైపు వెళ్ళిపోతాడు ఎందుకు చిన్నప్పుడు ఒక గురువు గారు ఇందాక నాకు దండ వేసిన వారు కూడా ఒక గురువు గారే అని నేను తెలుసుకుని చాలా సంతోషించాను గురుస్థానంలో ఉన్నవారు ఆశీర్వదిస్తే ఇంక అంతకంటే నాకు కావాల్సింది ఏముందండి ఒక గురువు గారు ఒక తండ్రో తల్లో ఏదో బెదిరించడానికి నిజంగా ఏమన్నా అట్లకాడబెట్టి వాత పెడతారా ఏదో ఊరికే అలా ఒక దెబ్బ వేస్తారు పిల్లవాడికి భయం లేకపోతే చాలా ప్రమాదం అండి భయం కూడా ఉండాలి అందుకని ఒకళ్ళు గారం చేస్తే ఒకళ్ళు కాస్త భయం చెప్పాలి అప్పుడే పిల్లవాడు కాస్త ధైర్యంగా తయారవుతాడు ఓహో అంటే నాన్నగారు కొట్టారనమాట అంటే అబద్ధం ఆడకూడదు ఎవరిని మోసం చేయకూడదు పక్కవాడు వస్తువులు లాక్కోకూడదు ఇవన్నీ వాడికి చిన్నప్పటి నుంచి బలపడతాయి ఆ తీసుకుంటే తీసుకోరా ఏం కాదులే మా వాడు తీసుకుంటే తీసుకుంటాడు వాడు మహారాజు వాడిని ఎవరు కొట్టకూడదు అంటే కష్టం రేపు దొంగతనాలు చేస్తాడు పెద్ద పెద్ద మోసాలు చేస్తాడు వేల కోట్లు మింగేస్తాడు అప్పుడు ఏం చేస్తారు ఇలాంటి వాడిని కన్నందుకు బాధపడతాడు అది ముందే జాగ్రత్త పడాలి అందుకని పూర్తి మొండితనం కూడా ప్రమాదం పూర్తి గారం చేయటం కూడా ప్రమాదం శ్రీనాథుడు కాశీఖండంలో గుణనిధి కథ అని ఒక అద్భుతమైన కథ ఉంది ఇంటికి వెళ్ళాక ఎప్పుడైనా చదవండి ఇది ఆ సందర్భం కాదు కాబట్టి నేను కథ పూర్తిగా చెప్పటం లేదు అటు తల్లి బాగా గారాబం చేసి తండ్రి పట్టించుకోవటం పోవటం వల్ల పిల్లాడు సప్తవ్యసనాల పాలై జీవితం నాశనం చేసుకుంటాడు అదే కథ అటువంటి కథలు జరిగితే ఆధునికమైన విషయాలు తెలుస్తాయి ఎన్నో విషయాలు అందుకని పిల్లలకి భయం చెప్పాలి మరి ఆ తత్వం భగవంతుడి విషయంలో ఎందుకు వర్తించదు భగవంతు విషయంలో కూడా స్వామి నేను నీకు మొక్కుకున్న మాట నిజం కానీ అనుకోని ఇబ్బంది ఒకటి వచ్చింది ఆరోగ్యం బాగులేదు కరోనా లాంటి మహావ్యాధులన్నీ బయట తిరుగుతున్నాయి నేను నీ దర్శనం చేసుకోలేకపోతున్నానయ్యా ఈ ఒక్కసారికి క్షమించవయ్యా ఇంకోసారి వచ్చి దర్శనం చేసుకుంటా అంటే ఏం పర్వాలేదు కానీ అదే పనిగా వాయిదా వేస్తే మాత్రం ఖచ్చితంగా మనం ఆలోచించుకోవాలి భగవంతుడికి మాట ఇచ్చాం కదా మరి ఆయన నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా తప్పాడా నీకు ఇచ్చాడు కదా మరి ఆయనకు మొక్కు చెల్లిస్తున్నప్పుడు కూడా మనం అంతే పకడ్బందీగా ఉండాలా వద్దా మాట నిలబెట్టుకోవటం అంటే అదే కదా అలా నిలబెట్టుకోకపోతే ఎలాగా ఆ నిలబెట్టుకునే ప్రయత్నం చేయటమే కాణిపాకం వినాయకుడికి మనం ఇచ్చే మాట నిలబెట్టుకో అసలైన వినాయక తత్వం లోపల ఇలాంటి అనేక విశేషాలు ఉన్నాయి దీని గురించే పోతన మహాకవి భాగవతంలో అద్భుతమైన పద్యాలు రచించాడు పోతన భాగవతం నోటికి రాని రైతు ఉండడు నోటికి రాని రైతు ఉండడు ప్రహ్లాద చరిత్రలో పద్యాలు గజేంద్ర మోక్షంలో పద్యాలు అలాగే వామన చరిత్రలో పద్యాలు పెద్ద పెద్దవాళ్ళు ఊరికే అలా అప్పజెప్పేస్తారు నోటి మాట మీద అప్పజెప్పేస్తారు అటువంటి అద్భుతమైన పద్యాన్ని పోతన గారు ఆయన స్వయంగా విష్ణు భక్తుడయి ఉండి ఈరోజు మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం విష్ణువుకి శివుడికి ఏదో భేదం ఉందని అనుకుంటూ ఉంటాం అలా అనుకోవడం అంత అజ్ఞానం ఇంకొకటి లేదు ఇక్కడ కూడా మనం గమనిస్తే నన్ను వేదిక దగ్గరికి తీసుకువచ్చేటప్పుడు జై శ్రీరామ్ నినాదంతో తీసుకువచ్చారు ఇక్కడ కూర్చున్నది వినాయకుడు మరి వ్యతిరేక తత్వాలను అనుకుని దెబ్బలాడుకుంటామా మనం అసలు భగవంతుడికి వ్యతిరేకత అనేది వర్తించవు ఎట్టి పరిస్థితుల్లో వర్తించవు మనలాగే భగవంతుడికి కూడా పార్టీలు ఉంటాయని సామాజిక వర్గాలు ఉంటాయని మనం అనుకుంటే ఎలాగండి భగవంతుడికి కూడా మనం క్యాస్ట్ అంటగట్టేస్తే ఇంకెలాగండి బ్రతకడం చాలా కష్టం కదా భగవంతుడికి రూపం ఉండదండి కానీ మనం అర్థం చేసుకునే క్రమంలో మనం రూపాలు ఏర్పాటు చేసుకోవచ్చు చిన్న పిల్లవాడికి కాళికాదేవిని చూపించండి వాడు నమస్కరిస్తాడా భయపడి దేవాలయం నుంచి పారిపోతాడు
కాళికాదేవి రూపం ఉగ్రస్వరూపం. ఆవిడ చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకు దేవత భయంకరంగా ఉంది? తప్పులు చేసేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, జీవితాలను నాశనం చేసేవాళ్ళు ఆవిడని చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. అటువంటి వాళ్ళ కోసం ఆవిడ రూపం ధరించింది. కానీ చిన్నపిల్లలు చూస్తే భయపడతారు, రాత్రి కళ్ళలోకి వచ్చి కంగారు పడతారు. వాళ్ళకి ఆ వయసులో జీర్ణించుకునేంత ఓపిక ఉండదు. అందుకని అటువంటి చిన్నపిల్లలు ఏం చేస్తారు, మెడలో వీలైనంత వరకు ఆంజనేయ స్వామి గొలుసు వేసుకుంటారు, చిన్న లాకెట్టు తాయెత్తు లాంటిది వేసుకుంటారు, వినాయకుడికి ఎక్కువగా నమస్కరిస్తారు. వీళ్ళిద్దరూ కాస్త మనకు దగ్గరగా ఉన్నారులే అనుకుంటారు పిల్లలు, చూడటానికి అలాగే ఉన్నారు. పైగా చిన్నపిల్లలకి సాధారణంగా ఆహారం అంటే ఇష్టం. చిన్నపిల్లలలో ఉండే లక్షణం, మనం ఎంత ఆసక్తిని కల్పించినా కూడా వాళ్ళకి ఆహారం అంటే ఇష్టం అంట. వాడు ఎంత గొడవ చేసినా, వాడికి ఏదో దెబ్బ తగిలినా కూడా మనం నోట్లో చిన్న తాయిలమో నారింజ మిఠాయో పడే కానీ, ఇప్పుడు నారింజ మిఠాయి ఎక్కడున్నాయి కానీ నా అజ్ఞానం కాకపోతే కానీ, అటువంటి మిఠాయి ఏదో నోట్లో పడేస్తే వాడు కాస్త చల్లబడతాడు. ఈరోజు పిల్లలు కూడా నారింజ మిఠాయి లాంటివి తింటలేదు, పిజ్జాలు బర్గర్లకు అలవాటు పడ్డా. అందుకని ఇక నేను కూడా చేయగలిగింది ఏమి లేదు. ఇప్పుడు పిల్లలందరికీ కూడా 70 రూపాయల చాక్లెట్ కొంటేనే చాక్లెట్, ఎంత బారుగా ఉంటేనే బారు, చిన్న చాక్లెట్ తినరుపా, ఏం చేస్తాం, బాల్యం అంతా అలా పోయింది. అలా చిన్నపిల్లలు సహజంగానే ఆహార ప్రియులు. అందుకని ఏ దేవతా విగ్రహంలోనూ లేని ఆశ్చర్య తత్వం మీరు ఏ దేవతనైనా గమనించండి. నాన్నగారు కూడా చాలాసార్లు ప్రసంగంలో చెప్పిన మాటే, కానీ మనం మరొకసారి గమనించాలి. ఎవరి చేతిలోనూ కూడా ప్రసాదం చేతిలో ఉండదు, వినాయకుడి చేతిలోనే ఉండ్రాళ్ళు నిండుగా కనబడుతుంది. హనుమంతుడి చేతిలో ఉంటాయా, అమ్మవారి చేతిలో ఉంటుందా, శివుడి చేతిలో ఉంటుందా, విష్ణుమూర్తి చేతిలో ఉంటుందా, ఎవరి చేతిలోనూ ఆహారం ఉండదండి, వినాయకుడి చేతిలో ఉంటుంది. వెంటనే పిల్లలు ఆకర్షితులు అవుతారు. ఏమిటో వినాయకుడికి నచ్చిందంటే ఉండరాళ్ళు ఎంత బాగుంటాయో, మనకు కూడా పెడితే బాగుండు అనుకుంటాడు. ఫోన్లే ఆ వంకనన్న పిల్లల్ని కూర్చొని వాళ్ళు వాడిని కూర్చుని, నాయన అద్వైతానికి విశిష్టాద్వైనికి తేడా ఏమిటంటే అంటే ఆ మాట పూర్తి చేసేలోపు వాడు పారిపోతాడు. వాడి వయసు ఎంత, అద్వైతం ఆ విశిష్టాద్వైతం అంటే ఎలాగా, వాడికి ఆహారం చెప్పి కూర్చోబెట్టారు, ఒరే వినాయకుడు రా, వినాయక చవితి అంటే ఏమిటి, ఉండ్రాడు అని చెప్పాలి. ఉండ్రాడు అనగా ఓహో అంటే ఉండ్రాడు బాగుంటాయన్నమాట, దానికోసమైనా కూర్చుందాం ఏదో చెబుతారులే అంట. పైగా ప్రతి వ్రతంలోనూ ప్రతి పూజలోనూ మన వాళ్ళు ఒక పెద్ద కథ పెడతారు. చిన్నపిల్లలకి కథలు అంటే చాలా ఇష్టం. అరే ఈ పూజ ఎలా ఉన్నా కూడా తర్వాత కథ చెబుతారా, కథ చాలా బాగుంటుంది, కథ అంటే చాలా ఇష్టం కదా, కూర్చో కథ విను అంట. వాడు ఆ కథ కోసం ప్రసాదం కోసం కూర్చుంటాడు. కథ అయితే కానీ ప్రసాదం బెటరు, కథలోనే అసలు విషయం అంతా ఉంటుంది. మనం చాలాసార్లు వ్రతం అనగానే కథ దగ్గరికి వచ్చేసరికి అమ్మయ్యా ఇంక వ్రతం అయిపోయింది తర్వాత ప్రసాదమే అనుకుంటారు అందరూ, అప్పుడే లేవటానికి సిద్ధపడిపోతూ ఉంటారు. కానీ వ్రతంలోనూ పూజలోనూ అసలైన ప్రధానమైనది ఏదైనా ఘట్టం ఉందంటే అది కథే. కథనెక్కించడం కోసమే ఇంత ఏర్పాటు చేశారు. అసలు ప్రధానమైంది కథ, అది వినకుండా మిగిలినవన్నీ వింటామంటే ఎలాగా. వినాయక చవితి రోజు కూడా వినాయకుడి కథ వినకుండా, అక్షతలు నెత్తి మీద వేసుకోకుండా చంద్రుణ్ణి చూస్తే నీలాప నిందల పాలవుతాం అనేది వాళ్ళ తల్లిగారు భూమిదేవి, భూమి మొత్తానికి తల్లి అయినటువంటి పార్వతీదేవి ఇచ్చిన మాట. ఎందుకు నీలాప నిందల పాలవుతాం, అదేమన్నా శాపమా, అది కూడా చెప్పుకుంటాం. ఆ కథని ప్రసాదాన్ని ఆశగా చూపించి పిల్లల్ని కూర్చోబెడతారు. కథ అయితే కానీ తాయిలం బెటర్. అలాగే రామనవమి వస్తుంది, ఏమిటమ్మా ఎప్పుడు ఏదో పండగ అంటాం, రే రామనవమి రా, వడపప్పు పానకం చాలా బాగుంటుంది రా నాయన, మంచిది శుభ్రం కూర్చో అంటాం. ప్రతిసారి విశేషమైన పదార్థాలు, కొత్త కొత్త పిండి వంటలు పెట్టేసరికి పిల్లలకు కాస్త ఆసక్తిగా అనిపిస్తుంది. అందుకని మనకు అడుగుతారు చాలామంది, మీ హిందువులలో 3 కోట్ల దేవతలు అట్ల కదా, 30 లక్షల దేవతలు అట కదా, 3000 కోట్ల దేవతలు అట కదా, ఇప్పుడు ఇంకో కొత్త కోటి కూడా పుడతారు, మా హిందుత్వం అంత గొప్పది, రోజుకొక దేవుణ్ణి ఆహ్వానించేంత విశాలమైన హృదయాన్ని కలిగిన వాళ్ళం, మేము హిందువులం, గుండెలు బద్దలు కొట్టుకుని చెబుతాం మేము హిందువులం, మా దేవతలకు ఒక్క రూపం ఉండదు, వేల రూపాలు ఉంటాయి, రేపు పొద్దున అవసరమైతే మరొక రూపాన్ని ధరిస్తాడు స్వామి, భక్తులని ఆకర్షించేందుకు, భక్తులని అర్థం చేసుకునేందుకు. రకరకాల భక్తులు ఉంటారండి. ఇప్పుడు ఆధునిక తరం వాళ్ళు ఉన్నారు, రేపు వాళ్ళని గుళ్ళో కూర్చోబెట్టడానికి కూడా ఒక అవతారం ఎత్తవలసి వస్తుంది, తప్పేముందండి అందులో, అందరినీ కలుపుకుపోవాలి కదా మరి తత్వం అంటే. నేను ఇలాగే ఉంటాను, మీరు పద్ధతి మార్చుకుంటే మార్చుకోండి, లేకపోతే వెళ్ళిపోండి అంటావా, అది మన తత్వం కాదండి. చిన్నపిల్లలు చూసుకుని ఆశపడడానికి వినాయకుడు ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు, కాస్త పెద్దవాళ్ళు లోతైన విశాలమైన ఆలోచన చేయడానికి విష్ణుమూర్తి అట కదా, దశావతారాలు అట కదా, అసలు బ్రహ్మదేవుడు ఎత్తనటువంటి దశావతారాలు, శివుడు ఎత్తనటువంటి దశావతారాలు విష్ణుమూర్తి ఎందుకు ఎత్తాడంటారు అని చెప్పి పెద్దవాళ్ళు ఆలోచించడానికి అద్భుతమైన అవతారాలను ప్రవేశపెట్టారు. అలాగే శివుడు లోతైన తత్వం అట కదా, శివుడి గురించి ఆలోచించడానికి మనకి ఇప్పుడైతే చాలా భయం వేస్తుంది, అసలే ఆయన లయకారకుడు,
చివరలో మొత్తం కలిపేసేది అంతా తనలో లీనం చేసుకునేది శివుడే. అది తలుచుకుంటేనే అమ్మ ఎందుకులే మరణం గురించి అలా ఆలోచించడం అనుకుంటాం మనం. నిజానికి అలా ఏమి అనుకోకర్లేదు. ఎలాగో మనం లీనమయ్యేది శివుల్లోనే కాబట్టి అది కూడా ఒక రకమైన శుభమే. దాన్ని మనం తప్పించగలమా? ఎలాగో తప్పించలేము. ఎప్పుడో అప్పుడు పిలుస్తాడు కదా, దానికి భయపడటం ఎందుకట? ఈ అందరి భక్తులని కలుపుకుని వెళ్ళేంత విశాలమైన లక్షణం హిందుత్వంలో ఉంది. అది అసలైన ఉద్దేశం.